అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని సిఐ అంజు యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా సేనాని ఫోటోకి పాలాభిషేకం చేశారన్న నెపంతో జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నేతలపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తేసి సిఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి మెమరాండం సమర్పించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని సిఐ అంజు యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా సేనాని ఫోటోకి పాలాభిషేకం చేశారన్న నెపంతో జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నేతలపై పెట్టిన అక్రమ కేసును ఎత్తేసి సిఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి మెమరాండం సమర్పించనున్నారు. రైట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు శ్రీకాళహస్తిలో పర్యటించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ మెమరాండం సమర్పించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రేపు ఉదయం జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి నేరుగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఎస్పీకి మెమరాండం ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే వాలంటీర్లు చేస్తున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో సీఎం దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ప్రయత్నించినటువంటి జన సైనికుల మీద, అలాగే జనసేనకు సంబంధించిన నాయకుల మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి జనసేన నాయకుడు కొట్టే సాయి మీద అక్కడ ఉన్నటువంటి సీఐ అంజు యాదవ్ దాడి చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే దీని మీద మానవ హక్కుల సంఘం కూడా సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎవరైనా సరే చేసుకుంటే సహించబోను అని చెప్పేసి ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో పాటు వస్తున్నా మీకోసం అంటూ ఆయన ప్రస్తుతానికి ఏదైతే జన సైనికులకు జరిగినటువంటి సంఘటన ఉందో దానికి మద్దతు తెలుపుతూ నేను మీ అంటే ఉంటాను అనేటటువంటి ఒక సంకేతం ఇవ్వడంతో పాటు ఎవరైతే జనసేన నాయకుల మీద, జన సైనికుల మీద చేయి చేసుకుంటున్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులను కలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు 9:30 ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకుని అక్కడ ఎస్పీకి మెమరాండం ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతోపాటు సీఐ అంజు యాదవ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి వారి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక బలమైనటువంటి వాదనని జన సైనికుల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జనసేన నాయకుడిని కొట్టేటటువంటి సందర్భంలో అతను ప్రవర్తించినటువంటి తీరు, అంటే పోలీసులు కొడుతున్నా సరే ఏమాత్రం వాళ్ళని ప్రతిఘటించకుండా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో దీని మీద కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. దీంతోపాటు వరదాయపాలెంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసినటువంటి దాదాపు 8 మంది
జనసేనకు సంబంధించినటువంటి నాయకులను జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాళ్ళని సత్యవేడు జైలుకు పంపించినటువంటి పరిస్థితి. అయితే కేవలము పాలాభిషేకం చేసినటువంటి కారణం చేత 8 మంది దళిత యువకుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం, చిత్రహింసలు పెట్టడం, ఆ తర్వాత సబ్ జైలుకు తరలించినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీని మీద కూడా రేపు జనసేనని పవన్ కళ్యాణ్ స్పందించేటటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకుల మీద, జన సైనికుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఉన్నాయో వాటిని ఎత్తేయాలని చెప్పేసి ఆయన ఎస్పీని కూడా కోరేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క పోలీసులు కూడా జనసేనని పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అనుమతుల విషయంలో ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఒక ఆందోళన కార్యక్రమానికి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో జనసేనకు సంబంధించిన నాయకులు, జన సైనికులు భారీ ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనానికి మద్దతు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో జన సైనికులు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా జన సైనికులకు ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెన్నంటే ఉంటాను, అవసరమైతే నేనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పేసి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్షర సత్యము, ఆయన చెప్పింది వాస్తవము అనేందుకు నిదర్శనమే ఆయన రేపు తిరుపతి పర్యటన అని చెప్పేసి జన సైనికులు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. Right. Thank you.